హోమ్ మంత్రి సుచరిత కామెంట్స్ ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. అమరావతి రాజధాని కోసం రైతులని భూములు ఇవ్వమన్నప్పుడు మొదట వ్యతిరేకించారు. ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకుని వాళ్లే భూములు ఇచ్చారు. వికేంద్రీకరణ తర్వాత ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు మేలు చేస్తామని చెప్పినప్పుడు మొదట వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత అర్థం చేసుకుని ఇప్పుడు తమకు సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం కూడా మీకు ఏం కావాలో చెప్పమంటున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచిస్తూ ఉన్నారు. మనము అమరావతి ఏర్పాటు చేయాలి అన్నప్పుడు రైతులకు భూములు ఇవ్వమన్నప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ఒక నిరసన వ్యక్తమైంది. తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకున్నారు, ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మనం వికేంద్రీకరణ అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రాంతానికి మేలు కలిగే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు వ్యతిరేకించినా కానీ తర్వాత అర్థం చేసుకుంటారు, పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలన్నది కూడా అడగమని ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం.